తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో పార్క్ తరహాలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని కొనియాడింది. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. తెలంగాణ మాదిరిగానే ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచించింది. ప్రతి గ్రామంలో పార్కు తరహాలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని కొనియాడింది. పల్లె ప్రకృతి వనాలను ఇప్పటికే నీతి ఆయోగ్ సమర్థించగా, తాజాగా కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రశంసించారు. ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పర్ఫార్మెన్స్ రివ్యూ కమిటీ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శైలేష్ కుమార్ సింగ్ ఇతర ఉన్నతాధికారుల సూచన మేరకు తెలంగాణలో పల్లె ప్రకృతి వనాలపై రాష్ట్ర అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పల్లె ప్రకృతి వనాలపై ప్రజెంటేషన్ను శ్రద్ధగా ఆలకించిన ఇతర రాష్ట్రాల అధికారులు ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలో చేపట్టిన పల్లె ప్రకృతి వనం విధానం బాగుందని, ఇదే విధానాన్ని దేశం మొత్తం అమలు చేయడానికి ఇతర రాష్ట్రాల అధికారులకు అవగాహన కల్పించడానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించినట్టు కేంద్ర అధికారులు తెలిపారు. ఇప్పటికే నీతి ఆయోగ్ కూడా పల్లె ప్రకృతి వనాలను అభినందించిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రీన్ కవర్ 7.7% పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు గుర్తుకు చేశారు. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో 10% నిధులు తప్పనిసరిగా గ్రీనరీకి ఖర్చు చేయాలని నిబంధన విధించినట్టు తెలిపారు. ఆ నిధులు మొక్కల పెంపకం, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ఎంతో దోహదం చేశాయని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేవలం 1004 నర్సరీలు ఉండగా, ప్రస్తుతం ప్రతి గ్రామ పంచాయతీకి 1 చొప్పున 12,769 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయని తెలిపారు. ఇంటింటికి పండ్ల మొక్కల పంపిణీ, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. వాకింగ్ ఏరియా, ఓపెన్ జిమ్లు, పిల్లలకు ఆట స్థలం, రీక్రియేషన్కు అనువుగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు పూర్తయిన తర్వాత బృహత్ పల్లె ప్రకృతి వనాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. బీపీవీలు ప్రతి మండలానికి 5 చొప్పున ఒక్కొక్కటి 5 నుంచి 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 2,735 బీపీవీలను 6,297 ఎకరాల్లో ఏర్పాటు చేశామని వివరించారు. పల్లె ప్రకృతి వనాల్లో కూర్చోవడానికి బెంచీలు, పిల్లలు ఆడుకోవడానికి పరికరాలను ఆయా గ్రామాలకు చెందిన దాతలు అందజేశారని వెల్లడించారు. ప్రజాప్రతినిధులు కూడా చురుగ్గా వ్యవహరించారని అభినందించారు.